అనగనగా కోసల దేశపు రాజు కీర్తివర్మకు సునందుడు, జీవకుడు అని ఇద్దరు కుమారులుంటారు. అయితే రాజుకు పెద్ద కొడుకు పైన ప్రేమ కాస్త హెచ్చుగా ఉండేది. ఎందుకంటే సునందుడు తన అనంతరం రాజు కావలసినవాడు. అదీకాక అస్త్రవిద్యల్లో జీవకుడి కన్నా సునందుడే ఎక్కువ ప్రవీణుడు. ఇక జీవకుడు వివేకుడు, పైగా తన తండ్రిపై అధిక ప్రేమ కలవాడు. రాజకుమారులిద్దరూ కూడా చిన్నతనం నుండి మంత్రి కుమార్తె వాసంతికను ప్రేమిస్తారు. పెళ్లియుడు వచ్చాక ఇద్దరూ ఆమెనే చేసుకుంటామని పట్టుబడతారు. వాసంతికి మిమ్మల్నిద్దరినీ ఎలా పెళ్లాడుతుంది? మీరిద్దరూ ఏదో ఒక ఒడంబడిక చేసుకోండి అని రాజు, మంత్రి దుష్కర్మ కూడా రాజకుమారులకు చెప్పిచూస్తారు. కాని లాభం లేకపోతుంది. ఇద్దరిలో ఏ ఒక్కరూ త్యాగానికి సిద్ధపడరు. అప్పుడు రాజుగారు ఇద్దరికీ ఒక పోటీని ఏర్పాటు చేస్తారు. కుమారులారా, మీరిద్దరూ రాజభవనం నుంచి చెరొక బాణము వదలాలి. ఎవరి బాణం హెచ్చు దూరం వెళ్లినట్లు రుజువైతే వారు వాసంతికను వివాహం చేసుకోవాలి. రాజుగారు అలాంటి పరీక్ష ఎప్పుడైతే పెట్టారో అప్పుడే జీవకుడు తనకు వాసంతిక దక్కదు అనుకుంటాడు. అయినా అతను పోటీ చేస్తాడు. మొదట సునందుడు రాజభవనం మీద నుంచి మొదటి బాణం వదులుతాడు. అది చాలా దూరం వెళ్లి కింద పడుతుంది. తరువాత జీవకుడు కూడా తన శక్తి కొద్దీ బాణాన్ని వదులుతాడు. కాని అది ఎంత దూరం వెళ్లిందో, ఎక్కడ పడిందో ఎవ్వరికీ కనిపించదు. జీవకుడు వదిలిన బాణం ఎక్కడ పడిందో దొరకలేదు. నిజానికి జీవకుడి బాణమే హెచ్చు దూరం వెళ్లి ఉండవచ్చు, కానీ అందుకు రుజువు లేదు. అందుచేత సునందుడే గెలిచినట్టు నిర్ణయించి వాసంతికను సునందుడికిచ్చి వివాహం చేయ నిశ్చయించాం అని కీర్తివర్మ ప్రకటిస్తాడు. ఇక సునందుడి వివాహంతో పాటు యువరాజ్యాభిషేకం కూడా జరపటానికి ఏర్పాట్లు జరుగుతాయి. ఈ సందర్భంలో అందరూ పొందిన ఆనందం జీవకుడు పొందక, తాను వదిలిన బాణం అసలు ఏమైందో తెలుసుకోవాలని రాజభవనం విడిచి తాను బాణం విడిచిన దిక్కుకి సూటిగా బయలుదేరతాడు. అలా తన బాణం కోసం 1000 కళ్ళతో చూస్తూ దాదాపు 16 మైళ్లు వెళ్లి ఒక కొండ ప్రాంతాన్ని చేరుకుంటాడు. అక్కడ చెక్కినట్టు నిటారుగా ఉన్న ఒక కొండ దగ్గరికి అతను చేరుతూనే అక్కడ కింద పడి ఉన్న బాణాన్ని చూస్తాడు. ఇది నేను వదిలిన బాణమే, కానీ దాని ములుకు నేను వచ్చిన వైపు తిరిగిందేంటి? ఇందులో ఏదో మాయ ఉంది. 16 మైళ్ల దూరం వెళ్లేటట్టు బాణం వేయటం నా వల్ల కాదు కదా. హరిహరాదులకు కూడా సాధ్యం కాదు. అది అలా ఉంచి ఈ బాణం ఇక్కడదాకా వచ్చి నేలకు తగిలినట్టయితే మరి ఆ ములుకు ముందుకుండాలిగాని వెనక్కు ఉండే అవకాశం లేదు కదా. అందుచేత నా బాణం ఇక్కడికి చేరటానికి మరెవరో కారణం అయ్యుండాలి అని అనుకుని ఆ ప్రాంతంలో ఎవరన్నా కనిపిస్తారేమోనని అతను కొండ వెంబడే నడుస్తూ ఉంటాడు. అలా కొంత దూరం నడిచేసరికి ఒక గుహలాంటిది కనిపించడంతో జీవకుడు ధైర్యంగా ఆ గుహలోకి అడుగుపెట్టి లోపల చూసి ఆశ్చర్యంతో నిలబడిపోతాడు. ఏంటిది ఈ కొండలోపల ఇంత విశాలమైన ఒక పెద్ద నగరం, రత్నాలతో ధగధగా మెరిసే రాజభవనాలు ఉన్నాయా అని జీవకుడు ఆ రాజభవనాన్ని చేరుకుని లోపలికి అడుగు పెడతాడు. ఇక లోపల అనేకమైన బంగారు ఆసనాలు, వాటిమీద దేవతాస్త్రీలను మించిన రూపురేఖలు గల అనేకమంది స్త్రీలు ఉంటారు. ఆ స్త్రీలలో రాణి అనిపించేలాగా ఉన్న ఒక సుందరి ఎదురువచ్చి ఇలా అంటుంది. రాజీవక, రా, నీకు స్వాగతం, నీకోసమే నేనెదురుచూస్తున్నాను. అప్పుడు జీవకుడు మరింత ఆశ్చర్యపడుతూ, ఎవరు నువ్వు? నా పేరు నీకెలా తెలిసింది? మా రాజధానికి ఇంత సమీపంలో మాకెవరికీ తెలియకుండా ఇక్కడ మీరందరూ ఎలా నివసిస్తున్నారు? నేను యక్షేశ్వరుడి కుమార్తెను. నా పేరు శంపాలత. మా తండ్రి నా కోసం ఈ నగరం చాలా కాలం క్రితమే నిర్మించారు. నేను నీ విషయాలన్నీ మొదటి నుంచి శ్రద్ధగా తెలుసుకుంటున్నాను. నిజానికి ఆ వాసంతిక నీకు భార్య కావటానికి అర్హురాలు కాదు. నువ్వు నీ అన్నకన్నా చాలా గొప్ప యోగం కలవాడివి. అందుచేత నువ్వు బాణం వదిలినప్పుడు నేను నా విద్యా కౌశలంతో దాన్ని అదృశ్యం చేసి ఇక్కడ వచ్చి పడేటట్టు చేశాను. దానికోసం నువ్వు ఎప్పుడు వస్తావా అని ఎదురుచూస్తున్నాను. నీకభ్యంతరం లేకపోతే నన్ను పెళ్లాడి ఇక్కడున్న అంతులేని దేవభోగాలు అనుభవించవచ్చు అంటుంది యక్షుని. దాంతో జీవకుడు తన చెవులను తానే నమ్మలేకపోతాడు. నిజానికి ఈ శంపాలత దేవతాస్త్రీ, పైగా వాసంతిక కన్నా 1000 రెట్లు సౌందర్యవతి. ఆమెను పెళ్లాడటానికి ఇష్టం లేకపోవటం అనేది ఊహించటానికి కూడా వీల్లేదు. నీ ఇష్టం, నువ్వేం చేయమంటే అది చేస్తాను. అదివరకే నా జీవితం నీ ఆధీనమైంది. నా జీవితమంతా ఇలాగే గడిచిపోతే నాకేం అభ్యంతరం లేదు.
అంటాడు జీవకుడు. అలా వాళ్ళిద్దరూ వివాహం చేసుకుని దాంపత్య జీవితం సాగిస్తారు. కలలో కూడా ఊహించని సుఖాలన్నీ జీవకుడు ఇప్పుడు ప్రత్యక్షంగా అనుభవిస్తూ ఉంటాడు. అలా ఒక మాసం గడుస్తుంది. జీవకుడికి తన తండ్రి, మిగిలిన వాళ్లు జ్ఞాపకం వస్తారు. యక్షిణి అతని విచారాన్ని గమనించి కారణమడుగుతుంది. నేను వచ్చేటప్పుడు ఎవరికీ చెప్పకుండా వచ్చేశాను. రాజమందిరం దగ్గర మా వాళ్లంతా నాకోసం కంగారు పడుతూ ఉంటారు. మళ్లీ వెళ్ళి మా వాళ్లందరినీ చూసి వాళ్లతో 2 రోజులు గడిపిరావాలనుంది. అంతేనా? తప్పకుండా వెళ్ళు. నీ ప్రయాణానికి అవసరమైన ఏర్పాట్లన్నీ నేను చేస్తాను. కానీ ఒకే ఒక్క షరతు, నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ నన్ను గురించి కానీ మనమున్న ఈ ప్రదేశం గురించి కానీ ఎవ్వరికీ చెప్పకూడదు అంటుంది శంపాలత. అందుకు జీవకుడు సమ్మతిస్తాడు. అతని ప్రయాణానికి గాను శంపాలత ఘనంగా ఏర్పాట్లు చేస్తుంది. అప్పుడు జీవకుడు అక్కడ్నుండి బయలుదేరి తండ్రి వద్దకు వస్తాడు. ఇక చెప్పకుండా వెళ్లిపోయి దేవలోకం నుంచి దిగివచ్చినట్టుగా తిరిగి వచ్చిన తన చిన్న కొడుకును చూసి రాజు చాలా సంతోషిస్తాడు. కాని మంత్రి దుష్కర్మ, మిగిలిన సభికులు మాత్రం సంతోషించక వాళ్లల్లో వాళ్లు ఇలా అనుకుంటారు. ఏదో రాజకీయమైన అలజడి సృష్టించడానికే ఈ జీవకుడు మళ్లీ తిరిగి వచ్చినట్టున్నాడు. అంతేకాని తండ్రిపైన, అన్నపైన విరోధం తప్ప ప్రేమ ఉండే అవకాశం లేదు. మరోవైపు జీవకుడు తన తండ్రితో తాను సుఖంగా ఏ లోటు లేకుండా ఉంటున్నానని చెప్తాడు. కాని తానుండే చోటేదో చెప్పడు. తానొక యక్ష్ణిని పెళ్లాడిన సంగతి అస్సలు చెప్పడు. తండ్రి ఎంత బలవంతం చేసినా ఉండగా అతను 2 రోజుల అనంతరం తన పరివారంతో సహా తిరిగి వెళ్లిపోతూ, ఇక నాకు సెలవిప్పించండి, మళ్లీ నేను అప్పుడప్పుడు వచ్చి వెళుతుంటాను అని తండ్రికి చెప్పి వెళ్ళిపోతాడు జీవకుడు. ఇక జీవకుడు తిరిగి వెళ్లేక మంత్రి మొదలైన వాళ్లు కీర్తివర్మ చుట్టూ చేరి ఇలా అంటారు. మహారాజా, జీవకుడు కోసల రాజ్యం కాజేయటానికి ఏవో రహస్య ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇందులో అతనికి ఎవరో బలవంతులు సహాయం చేస్తున్నారని మా అనుమానం. కొంచెం మనం జాగ్రత్తగా ఉంటే మంచిది మహారాజా అని ఒక అనుమాన బీజాన్ని రాజుబుర్రలో వేస్తాడు మంత్రి. దాంతో కీర్తివర్మ మౌనంగా ఉండటంతో మళ్లీ మంత్రి దుష్కర్మ ఇలా అంటాడు. మహారాజా, నా కుమార్తెను తాను పెళ్లాడలేకపోయినందుకు అలిగి ఎంతో వైభవంగా జరిగిన తన అన్న పెళ్లికి కూడా ఉండక ఎవరితోనూ చెప్పకుండానే వెళ్లిపోయిన జీవకుడు కేవలం తనకు మీమీద ప్రేమ కొద్దీ తిరిగి వస్తాడా? అయితే అతనికి ఈ ఐశ్వర్యమంతా ఎక్కడది? ఈ పరివారమంతా ఏ మహారాజిచ్చాడు? అసలు జీవకుడు ఎక్కడినుంచి వచ్చాడో, ఎక్కడికి వెళ్లాడో ఎవ్వరికీ తెలియదు. కనీసం అతను చెప్పనైనా చెప్పలేదు. అతను ఇక్కడి పరిస్థితులు తెలుసుకునేందుకే వచ్చాడు. అప్పుడప్పుడు వస్తానని మాట ఇచ్చింది కూడా అందుకేనని నాకనిపిస్తోంది అని మరింతగా ఆ అనుమానాన్ని పెంచడంతో రాజు అది నిజమే అని అనుకుంటాడు. ఇక అలా మరొక నెల గడుస్తుంది. జీవకుడు ఈసారి మరింత వైభవంగా, మరింత హెచ్చు పరివారంతో తన తండ్రిని చూడవస్తాడు. నాయనా, నువ్వు తరచూ ఇలా వచ్చిపోతూ ఉండటం నాకు సంతోషంగానే ఉంది. కానీ నువ్వు ఇక్కడే ఎందుకుండిపోకూడదు? నీకు ఇక్కడ ఏ లోటు లేదు కదా. అది సాధ్యం కాదు నాన్న. నా జీవితాన్ని మరొక చోట అంకితం చేశాను. నా సుఖసంతోషాలకు నిజమైన ఆశ్రయం అది. అయితే ఆ చోటు ఏదో మాకు చెప్పు. నువ్వు ఇక్కడికి వచ్చినట్లు మేము కూడా అక్కడికి వస్తూ పోతూ ఉంటాం. లేదు లేదు, ఆ మాట మాత్రం అడక్కండి. నేనుండే చోటు ఎవ్వరికీ చెప్పకూడదు. అది నా జీవిత రహస్యం. మీరెవరూ నేనుండే చోటికి రారాదు అంటాడు జీవకుడు. దాంతో రాజుగారి అనుమానం మరింత దృఢపడుతుంది. జీవకుడు వెళ్ళిపోయాక ఆయన తన మంత్రి మొదలైన వారితో ఆలోచనలు చేసి ఇలా అంటాడు. మీరన్నట్టు మనం జీవకుడు ఉండే చోటు తెలుసుకోవడం చాలా అవసరం. నేను ఎంత అడిగినా జీవకుడు అది చెప్పటం లేదు. కాబట్టి ఈసారి వచ్చినప్పుడు అతనితో రహస్యంగా మన వేగును పంపించండి అని అంటాడు కీర్తివర్మ. అలా మరొక నెల గడుస్తుంది. జీవకుడు మరొకసారి తండ్రిని చూడవస్తాడు. ఈసారి అతని వెంట ఇంకా హెచ్చు పరివారం ఉంటుంది. తనతో పాటు ఎన్నో బహుమానాలు తెస్తాడు. అది చూసి రాజులో అనుమానం మరింత పెరిగి ఇలా అనుకుంటాడు. పరివారమన్న పేరు పెట్టుకుని వీడు వచ్చిన ప్రతీసారి మరింత పెద్ద సేనతో వస్తున్నాడు. ఇలా వచ్చి వచ్చి ఏదో ఒకనాడు నా రాజ్యం మొత్తం ఆక్రమించేటట్టు ఉన్నాడు అని అనుకుని జీవకుడు తిరిగి వెళ్లేటప్పుడు అతని వెంట ఒక వేగును పంపుతాడు. ఆ వేగు ఎంతో రహస్యంగా జీవకుడి పరివారానికి కొంత ఎడంగా నడుస్తూ వాళ్లతో పాటు కొండలదాకా వెళ్లి తిరిగి వచ్చి మహారాజుతో ఇలా అంటాడు. మహారాజా,
మీరు చెప్పినట్టు నేను వారిని వెంబడించి వెళ్లాను. కాని ఆ కొండ వద్దకు వెళ్లగానే నేను చూస్తుండగానే ఆ పరివారమంతా ఒక్కసారిగా అదృశ్యమైంది. ఇక వాళ్లు అదృశ్యమైన చోటికి నేను వెళ్లి చూశాను. కానీ ఎక్కడా ఒక ద్వారం కానీ గుహ కానీ కనిపించలేదు. నాకు అంతా అయోమయంగా అనిపించి తిరిగి వచ్చేశాను మహారాజా అని అంటాడు ఆ వేగు. అయితే అక్కడ ఉన్న గుహ ఎవరికైతే కనిపించాలని యక్షిణి అనుకుంటుందో వారికి మాత్రమే అది కనిపిస్తుంది. ఇక ఇది విన్న మంత్రి ఇలా అంటాడు. రాజకుమారుడికి అండగా ఉండి మన రాజ్యంపై కుట్ర చేస్తున్న శక్తులు, మానవ శక్తులని నాకనిపించటం లేదు మహారాజా. ఏవో కొన్ని అమానుష శక్తుల సహాయం అతనికి ఉన్నట్టుగా కనపడుతోంది. ఈ సంగతి మనం రుజువు చేసుకోవటం అవసరం. ఒకవేళ అదే నిజమైతే మనం మరింత జాగ్రత్తగా ఉండాలి. కానీ జీవకుడి వెనక ఉన్నవి అమానుష శక్తులు కాదో ఎలా రుజువవుతుంది మంత్రివర్య? ఒక అసాధ్యమైన వస్తువుని తెచ్చిపెట్టమని తమరు జీవకుణ్ణి మంచిగానే అడగండి. తెచ్చిపెట్టాడా, మన అనుమానం రుజువవుతుంది. తమరు వేటకు వెళ్లేటప్పుడు ఎండ వచ్చినా వాన వచ్చినా తమ పరివారమంతా తలదాచుకునేందుకు, యుద్ధానికి వెళితే శాన యావత్తూ తలదాచుకునేందుకు సరిపడా ఒక డేరా ఒకటి మడిచి గుప్పెట పట్టుకుంటే ఇమిడేదిగా తీసుకురమని జీవకుణ్ణి ఈసారి వచ్చినప్పుడు అడగండి అని అంటాడు మంత్రి. ఈసారి జీవకుడు వచ్చినప్పుడు రాజు అతన్ని మంత్రి అడగమన్నట్టే అడుగుతాడు. తండ్రి కోరికకు ఆశ్చర్యపోయి జీవకుడు సరేనని చెప్పి భార్య వద్దకు తిరిగి వెళ్లి తన తండ్రి కోరిక గురించి చెప్తాడు. అలాంటి డేరా మనం తేలిగ్గా సృష్టించవచ్చు అని శంపాలత ఈసారి జీవకుడు వెళ్లేటప్పుడు అతనికి గుప్పిట్లో పట్టే డేరాను ఇస్తుంది. దాన్ని తీసుకుపోయి జీవకుడు తండ్రికిస్తాడు. అది వారు ఊహించనంత పెద్ద డేరా. ఇక జీవకుడు వెళ్లేక రాజు మళ్లీ రహస్య సమావేశం జరిపి, నా కుమారుడికి ఏదో అమానుష శక్తి సహాయం చేస్తున్నదనడానికి ఎటువంటి సందేహము లేదు. ఇప్పుడు కర్తవ్యం ఏమిటి అని తన సలహాదారులను అడుగుతాడు. ఈసారి జీవకుడు వచ్చినప్పుడు అతన్ని హత్య చేయించండి మహారాజా, ఇక మనకు వేరే మార్గం లేదు అని మంత్రి సలహా ఇవ్వగానే అందుకు రాజు ఒప్పుకోడు. జీవకుడు మనకు ద్రోహం తలపెట్టినట్టు ఎక్కడా సాక్ష్యం లేకుండా అతని వెనుక ఎవరున్నారో తెలియకుండా అతన్ని హత్య చేస్తే ఆ అమానుష శక్తులు చూస్తూ ఊరుకోవు. అది కొరివితో తలగొక్కున్నట్టవుతుంది. మరేదైనా సలహా చెప్పండి మంత్రివర్య. నిజమే మహారాజా, మనం యుక్తిచేతనే ఈ అపాయం తప్పించాలి. ఎంత సేననైనా జయించగల ఒకడు మన పక్షాన ఉండి వాడు తమరు చెప్పుచేతల్లో ఉండేటట్టు ఉంటే మన రాజ్యానికి ఏ అపాయమూ రాదు. అలాంటి బలాఢ్యుణ్ణి ఒకణ్ణి తీసుకురమ్మని ఈసారి జీవకుణ్ణి అడగండి. అతను మీ కోరిక తీర్చిన పక్షంలో అతనికి ఏ దురుద్దేశం లేదని తెలిపోవటమే కాకుండా మనకిక ఏ శత్రువు నుంచి భయం ఉండదు అంటాడు మహామంత్రి. దాంతో జీవకుడు ఈసారి వచ్చినప్పుడు కీర్తివర్మ ఇలా అంటాడు. నాయనా, నాకు శత్రుభయం ఇటీవల ఎక్కువైంది. ఎంతటి సేననైనా జయించగలిగి నేను చెప్పినట్టు నడుచుకోగలవాడినెవడ్నైనా తీసుకురాగలిగితే ఇక నేను నిశ్చింతగా ఉంటాను అని అంటాడు మహారాజు. ఈ కోరిక జీవకుడికి అసాధ్యంగా కనపడుతుంది. అయినా అతను తన భార్య వద్దకు వెళ్లి తన తండ్రి కోరిక తెలుపుతాడు. మీ తండ్రిగారు కోరరానిదే కోరారు. అవునవును, నేనప్పుడే అనుకున్నాను అలాంటి బలాఢ్యుడు ఉండడం అసాధ్యం. లేదులేదు, మా అన్న బలధీరుడు అలాంటివాడే. నేను చెబితే మీ తండ్రి వద్దకు వెళ్ళి ఆయన ఏది చేయమంటే అది చేస్తాడు. కాని మా అన్న చాలా ముక్కోపిసుమా, దురుసు మనిషి. అతనితో మీ తండ్రి వేగగలరా అని నా సందేహం. మా తండ్రి చెప్పినట్టు వినే పక్షంలో మీ అన్న ఎంత ముక్కోపోయినా పర్వాలేదు. దయచేసి అతన్ని మా తండ్రి వద్దకు పంపగలవా? సరే అయితే, ఇక ఆలస్యమెందుకు, ఈరోజే పంపుతాను అంటుంది శంపాలత. ఆ రోజు కోసలలో రాజు కొలువుతీరి ఉండగా ఒక భయంకరాకారుడు 30 మణుగుల బరువుగల ఇనుపగదనొకదానిని భుజంమీద పెట్టుకుని భూమి అదిరేటట్టు నడుచుకుంటూ వచ్చి రాజుగారి ఎదుట నిలబడి, నన్ను రమ్మన్నావట, ఏం పని ఉండి రమ్మన్నావు అని సభ మారంరోగేటట్టు అరుస్తాడు బలధీరుడు. అందరూ భయంతో వణికిపోతారు. రాజుగారు ఆ ఆకారాన్ని చూడలేక 2 చేతులతో కళ్ళు మూసుకుంటారు. నిందే, ఎందుకు పిలిపించావని అడుగుతుంటే ఏం మాట్లాడవు అని అంటూ ఆ భయంకరాకారుడు తన గదతో రాజు నెత్తిమీద మొత్తుతాడు. దాంతో వెంటనే రాజు తలపగిలి చనిపోతాడు. అయ్యో అయ్యో అయ్యో, ఎంతటి దౌర్జన్యం ఇది అని మంత్రి మొదలైన వాళ్లు ఆక్రోశిస్తారు. ఆ భయంకరాకారుడు వారందరినీ తన గదతో మొత్తుతాడు. అందరూ చస్తారు. చనిపోయినవారు చనిపోగా సభలో మిగిలిన వారందరూ కుక్కిన పేనుర్లా అవుతారు. దాంతో ఆ వ్యక్తి, రాజుగారు ఏం చెబితే అది చెయ్యమని నన్ను మా బావ జీవకుడు పంపాడు. కానీ మీ రాజు నన్ను చూసి భయపడ్డాడు.
అలాంటి వాడి క్రింద నేనెలా సేవ చేస్తాను? ఇక నుంచి మీ రాజ్యానికి మా బావ జీవకుడే రాజుగా ఉంటాడు. అందుకు అభ్యంతరం చెప్పేవాళ్ళెవరన్నా ఉంటే ఇప్పుడే చెప్పండి అని అంటాడతను. కాని వారెవ్వరూ మాట్లాడరు. ఇక అతను అక్కడ్నుండి తిరిగి వెళ్ళిపోతాడు. అయితే జరిగిన సంగతి విని జీవకుడు చాలా విచారిస్తాడు. విచారించకు జీవక, నీ తండ్రి నిన్ను శత్రువు కింద జమకట్టిన నాడే తన మరణం కోరి తెచ్చుకున్నాడు. నిన్ను రహస్యంగా చంపించాలన్న ఆలోచన కూడా జరిగింది. మనుషులు తమ కోరికలను సఫలం చేసుకున్నట్టు తమ భయాలను కూడా అప్రయత్నంగా సఫలం చేసుకుంటారు. నీపై అతనికున్న అనుమానమే నేడు మీ తండ్రిగారి పాలిట మృత్యువయింది అంటుంది శంపాలత. ఆ తరువాత ఆ దంపతులిద్దరూ తమ రహస్య ప్రదేశం నుంచి సపరివారంగా కోసలకు వచ్చి అక్కడ రాజ్యాభిషేకం చేసుకుని చాలాకాలం సుఖంగా ఆ రాజ్యాన్ని పరిపాలిస్తారు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త కథల కోసం మా న్యూ స్టోరీస్ బుక్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.